బొల్లారం, సికింద్రాబాద్, మేడ్చల్ లాంటి స్టేషన్లు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి ఫెసిలిటీస్ కొనసాగుతూ వచ్చాయి. ఎప్పుడు కూడా 5 కోట్లు 10 కోట్లు రిపేర్ల కోసం ఇచ్చి టూత్ పాలిష్ పనులు జరిగినాయి తప్ప, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ మొత్తం ప్రపంచం వేగంగా ముందుకు పోతూ ఉంటే మనం ఇంకా ప్రాచీన పద్ధతిలో ఉండడం మంచిది కాదని నరేంద్ర మోడీ గారు దాదాపు 2,000 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్, ఇలా అత్యాధునికమైన ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం కొనసాగుతా ఉంది. ఇవాళ ఈ మేడ్చల్లో కూడా 32 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. గౌడల్లి, గుళ్ళపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, ఇవాళ అమ్మగూడ ఇలాంటి ఈ ప్రాంతాలలో కూడా ఇలా రైల్వే స్టేషన్లు మాడరేషన్ కావచ్చు. అదేవిధంగా MMTS రైళ్లు వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్రజలు మాకు రైల్వే స్టేషన్లు కావాలి, మేము 4 కిలోమీటర్లు 5-5 కిలోమీటర్లు పోయేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి సిటీలలో పెద్ద పెద్ద నగరాలలో ఇవాళ మెట్రో రైళ్లకు 1/2 కిలోమీటర్కి 1 కిలోమీటర్ కట్టిన ఫెసిలిటీ ఇచ్చిండ్రు, MMTS కూడా అట్లాంటి ఫెసిలిటీ ఇవ్వాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఇవాళ నేను రైల్వే మంత్రి గారిని కలిసిన సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులని మీకు జత చేస్తాను. మీరు మొత్తం మీ ప్రాంతం అంతా కూడా కలి తిరగండి, ఎక్కడ కొత్త స్టేషన్లు కావాలి, ఎక్కడ కొత్త రైళ్లు కావాలి, ఎక్కడ అండర్ పాస్లు కావాలి, ఎక్కడ ఓవర్ పాస్లు కావాలి, ఎక్కడ స్టేషన్లు మాడర్నైజ్ చేయాలి, ఇలాంటి అనేక విషయాల మీద వారితో చర్చించినప్పుడు వారు మాకు స్థానికంగా ఉండేటువంటి అధికారులను అప్పచెప్పారు. ఈరోజు మేము ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు, ఈ పార్లమెంటు పరిధిలో ప్రజలు అనేక సంవత్సరాలుగా ఏ కష్టాలు అయితే పడుతున్నారో, ఏ దరఖాస్తు ఇస్తున్నారో అవన్నీ కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ తదుపరి డీజీఎంతో డీజీఎం గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రపోజల్స్ అన్ని కూడా ఢిల్లీకి తీసుకుపోయి అతి త్వరలోనే ఇవి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో సంపూర్ణంగా కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ అడ్రస్ అయితే ఉన్నాయో అడ్రస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుకుంటూ ఇవి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. తప్పకుండా గతం ఇవాళ అనేక సంవత్సరాలు బొల్లారం గేట్ ఉన్నది 2-2 గంటలు బంద్ అయిపోతుంది, వినాయక నగర్ గేట్ ఉన్నది 2-2 గంటలు బంద్ అయిపోతుంది, అంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అమ్మగూడ దగ్గర ఒక రైల్వే గేటు బంద్ చేసుకొని అండర్ పాస్ వేసింది, అక్కడ విపరీతంగా ట్రాఫిక్ ఉన్నది, ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా చిన్న చిన్న అండర్ పాస్లు ఉన్నాయి, వాటిని పెద్దగా చేయాల్సిన అక్కడ ఉన్నది, వాటిని డబుల్ లేన్ చేయాల్సిన అక్కడ ఉన్నది, ఇలాంటి అనేక ఇష్యూస్ మీద అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇంకొక 20-30 సంవత్సరాల కాలం పాటు ట్రాఫిక్ పెరిగినప్పటికీ జనాభా పెరిగినప్పటికీ కూడా ఏ పద్ధతిలో రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఫెసిలిటీస్ ఉన్నానో అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. మాకు మల్కాయిరి పార్లమెంట్లోనే ఇవాళ మాకు రైలు ఏముంటుంది, మల్కాయిరి పార్లమెంట్లోనే రైల్వే ఆస్తులు ఉంటాయి, వర్క్ షాపులు ఉంటాయి. ఇవాళ ఒక ఈ పార్లమెంటు పరిధిలో అనేక రైల్వే లైన్లు ఉన్నాయి, అన్నిటికంటే మిక్కిలి ఇవాళ టెర్మినల్, ఏ ఢిల్లీ హైదరాబాద్ టెర్మినల్ ఉందో అది చెర్లపల్లిలో కట్టడం జరిగింది కాబట్టి ఇవన్నిటి మీద కూలంకుషంగా ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇవన్నీ కూడా చేస్తాం. థ్యాంక్ యూ.